हाई फ्रेंड्स, गुड मॉर्निंग। श्रीनु राणी किचन एंड रंगोली की स्वागत। मेमईते मैरेजी की वेल्तुन्नामनि चेप्पानु कदा, मा मावय्य गारी फ्रेंड कूतुरु मैरेजी। इक नेनैते ई विधंगा रेडी अय्यानु। इंका मा श्रीवारु ओक चिन्न वीडियो अनेदी तीसारु, अदि मीतो शेर चेसुकुंटुन्नानु। गिफ्ट तीसुको अन्नारु, तीसुकोनि इंका मरी बाय चेप्तुन्नानु मीकु। ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం, మా పాప వీడియో అనేది తీసింది, శ్రీవారి బండి తీస్తున్నారు। మీరంతా బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఫ్రెండ్స్? ఇది 26/8 ఆగస్ట్ 26ది కళ్యాణం, వి రాయల్ పార్క్, 2/2 అరండల్పేట। అలాగే మేము బయలుదేరి టెంపుల్లో మంత్లీ కడతామని తెలుసు కదా శివాలయంలో, ఇంకా గుడికి వెళ్దాము అంటే వెళ్ళి అక్కడ ఈ విధంగా నేను గుడి అనేది ఇంకా క్లియర్గా ఈసారి మీతో షేర్ చేసుకుంటాను। గుడికి వెళ్ళి వెళ్ళాము, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, అది మీతో షేర్ చేస్తున్నాను। ఈసారి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను, ఎందుకంటే హడావిడిగా ఉన్నాం కాబట్టి। ఇదిగోండి రావి చెట్టు, వేప చెట్టు, ఇక్కడ కింద నాగపడిగలాగా ఎలా ఉందో చూసారా? ఇక్కడైతే నేను వచ్చినప్పుడు మేమిద్దరం 11 కానీ 21 కానీ ప్రదక్షిణాలు అనేవి చేస్తాను, పంచదార కూడా వేస్తాను చీమలకి, నల్ల చీమలు అక్కడ బాగా ఉంటాయి। ఇది ధ్వజస్తంభం, ఎవరో లేకపోవటం వల్ల తీయగలిగాను, అంటే కొంచెం బయట వీడియో షూట్ అంటే భయం కదా। ఇంకా మేమైతే ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చేసాము, చెప్పాను కదా, వి రాయల్ పార్క్, 2/2 అరండల్పేట అని। ఇక్కడ మేము లిఫ్ట్లో వెళ్తున్నాము, 4th ఫ్లోర్లో మ్యారేజీ। ఏదో అలా అలా తీశాను ఫ్రెండ్స్। ఇదిగోండి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, అమ్మాయి పేరు రమ్య తేజ, ఈ 2 ఇయర్స్లో ఇదే ఫస్ట్ బయటనే తీయటం। ఫంక్షన్ హాల్ అయితే ఇలా ఉంది, అందరూ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళారు। ఉదయం ముహూర్తం కదా, 8:19 ఇంకా మేమైతే గిఫ్ట్ ఇద్దామని శ్రీవారు నేను వెళ్ళాము, అక్షంతలు అడుగుతున్నారు। గిఫ్ట్ అనేది ఇచ్చేసాము, ఇద్దరిని ఆశీర్వదించాము। ఫోటోషూట్ అనేది తీస్తున్నారు,
ఈసారి ఇంకా బాగా తీయటానికి ప్రయత్నిస్తాను. బయట అనేసరికి కొంచెం విడియంగా అనిపించింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మరొకసారి చెప్పాను. ఇదిగోండి పెళ్ళి కూతురు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వడ కట్టి పొంగలి. కారప్పొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ, మినప చట్నీ, సాంబారు. ఇక్కడ నేనైతే టీ తీసుకోలేదు, మా శ్రీవారు అయితే టీ తాగారు, అందుకోసం ఒకటే ఉంది. ఇక్కడ టిఫిన్ సెక్షన్ దగ్గర ఈ విధంగా ఉంది. గుడికి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా, డైలీ వెళ్ళినా ఇలా ఇస్తారు, కాకపోతే మేము వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకుంటాము కుడుములు. డైలీ మా పేరు మీద అభిషేకం అనేది జరుగుతుంది. పూలు, కుంకుమ, బత్తాకాయలు, కొబ్బరి, విభూది, ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఇస్తారు. మీతో షేర్ చేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.